తాజా 30 ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్పై ఏపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్న వేళ ఆయన బుధవారం మీడియాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాను జేఏసీ ఏర్పాటు చేస్తానని, ఈ జేఏసీతో కలిసి అందరూ ఉద్యమించాలని స్పష్టం చేశారు. జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్తో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్పై మీడియాతో సమావేశంలో మాట్లాడిన పవన్, గత ఎన్నికలకు ముందు నాటి యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని ఎంతో దగా చేసింది, అయితే బీజేపీ ప్రభుత్వమైనా ఏపీకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఆ పార్టీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఇనుమంతా అయినాకు చేయలేదని పవన్ ధ్వజమెత్తారు. ఇక ఇప్పటి వరకు తాను బీజేపీ ప్రభుత్వంపై ఎంతో సమన్వయంతో వ్యవహరించానని, ఇకపై మాటలతో సరిపెట్టడం కరెక్ట్ కాదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కావడం లేదని ప్రజల్లో ఆగ్రహం ఉందని, ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ సూచించారు. ఇక ప్రత్యేక హోదా కోసం తాను ఏర్పాటు చేసిన జేఏసీ కోసం జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడానని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ సాధనలో జేఏసీ ఎంతో కీలక పాత్ర పోషించిన విషయాన్ని సైతం పవన్ గుర్తు చేసుకున్నారు. ఏపీలో కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా నేతలందరూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాడే వారందరితో కలిసి పనిచేస్తానని పవన్ చెప్పారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.